వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మకర రాశి వారికి అండి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? ఆగస్టు 16 తారీఖు నుంచి 37 తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ద్వితీయ ముందు శని వక్రీకరించి తృతీయ ముందు రాహు పంచమందు గురు కుజుల యొక్క సంచారం. 26 తారీఖు నుంచి కుజుడు షష్టమ స్థానం, అలాగే అష్టమ స్థానంలో రవి బుధ శుక్రుడు మరియు నవమ స్థానంలో కేతువు. విశేషించి యొక్క మకర రాశి వారికి మాసాంతంలో అనుకూలమైనటువంటి ఫలితములు ఉంటాయి. ధన రాబడి కూడా మాసాంతంలో అధికంగా కనబడుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే కుటుంబ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క మకర రాశి వారికి అన్నిట్లా శుభకరంగా ఉండడం, అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి రాశి ఈ యొక్క మకర రాశి. అయితే గ్రహానుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం, ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ఈ యొక్క 16 తారీఖు నుంచి 37 తారీఖు వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే మీరు చేపడుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో కొన్ని ఆటంకాలు ప్రయత్నం మూలకంగా కలుగుతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకున్నటువంటి విధంగా మీకు పనులు చక్కబడతాయి, అలాగే మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని పొందేటువంటి అవకాశాలు గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వ్యాపార విస్తరణకి సంబంధించిన కావచ్చు, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన కావచ్చు, 26 తారీఖు తర్వాత నుంచి కనుక పెట్టుకున్నట్లయితే మీకు అధిక ధన రాబడి అనేటువంటిది ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఆదాయ ఫలితములు కలుగుతాయని చెప్పవచ్చు. ఫుడ్కు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు, వ్యాపార విస్తరణకు సంబంధించిన చేయ ప్రయత్నాలు అన్ని కూడా కొలిక్కి వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 26 తారీఖు నుంచి నూతన ప్రాజెక్టులు చేపట్టేటువంటి అవకాశాలు లేదా నూతన ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆలోచనలు మీకు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు. అయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడా 75% పనులు ఈ యొక్క సంబంధించినటువంటి ధనపరంగానే వస్తాయి. ఆ యొక్క సమస్యలు కూడా ధనపరంగా 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, ఏ ఏ రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ఇక 16-17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా చేపట్టినటువంటి విషయాల్లో మీకు ప్రయత్న కార్యభంగములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము, సరైన సమయానికి నిద్ర పట్టకపోవడము, చేస్తున్నటువంటి పనుల ఆటంకాలు ఉండడం వలన ప్రధానమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిదని గమనించుకోవాలి. 16-17 తారీఖులో కనుక మీకు ఆల్రెడీ కొన్ని ఖర్చులు కనుక ప్లాన్ ప్రకారం పెట్టుకున్నట్లయితే ఖర్చులను తగ్గించుకోవడం లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకుని చేసుకున్నట్లయితే 16-17 తారీఖు రోజున ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీకు అనుకున్నటువంటి ఖర్చులు ఆకస్మికంగా జరిగేటువంటి ఖర్చులు రెండు తోడ ఇబ్బడి ముబ్బడిగా 16-17 తారీఖులో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రాశిని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక 18-19 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు ఉత్సాహంతో గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క పని తాలూకు పనులన్నీ కూడాను జరిగిపోవడము, లేకపోతే పెండింగ్ పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవడము, లేకపోతే ఒక ప్రధానమైనటువంటి పని పూర్తి అవ్వడం వల్ల మీరు సంతోషాన్ని పొందేటువంటి అవకాశం, బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ ఒక పెద్ద బరువు లేదా ఒక పెద్ద బాధ్యతని పూర్తి చేసుకున్నామనేటువంటి సంతోషంతో 18-19 తారీఖుల్లో మీరు గడుపుతారని చెప్పవచ్చు. ఇక 20-21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు లౌక్యంతో వ్యవహరించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనమైనటువంటి ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏ పని ఎందుకు కూడాను మీరు పనిచేయడానికి మీ శరీరం సహకరించినప్పటికీ మీ యొక్క మనసు సహకరించలేకపోవడం వల్ల పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి 20-21 తారీఖులో గోచరమవుతుంది. ఇక 22-23 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేష ధన రాబడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
పెట్రోల్ బంకులు అలాగే ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు. రాణి బాకీలు వసూలవుతాయి. సోదర సోదరిమణులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక 24, 25, 26, 27 ఈ తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గృహ మూలకంగా గృహ మరమ్మతులు, నూతన గృహోపకరణాల వస్తువుల కొనుగోలు సంబంధించినటువంటి పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధవించాల్సినటువంటి పరిస్థితి. 26, 27 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చగలేకపోవడం, ఆ మనస్సుకి అనగా ఆలోచనలే పరిమితమైపోయి ఆ ఆలోచనలతోనే వృధా కాలయాపన జరగడం అనేటువంటిది 26, 27 తారీఖులు గోచరమవుతుంది. మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో గోచరమవుతుంది. ఇక 28, 29, 30, 31 తారీఖుల్లో విశేషమైనటువంటి ధన రాబడి, గ్రహ మార్పు కూడాను అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చక్కగా విశేషమైనటువంటి ధన రాబడి పొందుతారు. అలాగే రాణి బాకీలు కూడాను వసూలవుతాయి. 31వ తారీఖు రోజున మీ యొక్క జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి నిర్ణయాల వల్ల మీకు మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏతావాత మాసాంతంలో ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మనిషికి దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 31వ తారీఖు రోజున శనిత్రయోదశి, అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశి పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి యోగము. ఈ కారణం చేత ప్రధానంగా వృషభ మీదన కర్కాటక సింహతులో వృశ్చిక మకర కుంభమైన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోష ప్రభావాలనే ఈ యొక్క జన్మలో మన సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాదులు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముతో 12 మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగు తమ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మకర రాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మకర రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు కూడాను శ్రీసూక్త పారాయణము కానీ, శ్రీసూక్త అంతర్గత అష్టోత్తర పారాయణం కానీ, లేదా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్య నుంచి పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. మీరు కుదిరినప్పుడల్లా మీరు విష్ణు దేవాలయాన్ని సందర్శన చేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు 16 నుంచి 31 వరకు అండి, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు.